నేను అనుకున్నట్టే ఈ పెళ్లిళ్ళు జరగాలి. ప్లీజ్ బంగారం, టైం లేదు, గో. నువ్వు వెంటనే బయలుదేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా ప్లాన్ ప్రకారం చిత్రం మెడలో తాడి కట్టాలి. ఈ ఛాన్స్ మాత్రం మిస్ అవ్వకూడదు. అవ్వని పను. లోపలికి వచ్చినావంటే మర్యాదగా ఉండదు. పో బయటికి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏమి నువ్వు చెప్పేది మేము వినేది? వెళ్ళో. ఏం అవసరం లేదు. ఇక్కడ తన మాటలు వినాల్సిన అవసరం. ఏం చెప్పినా వినే ఓపిక ఎవరికి లేదు. వెళ్ళిపోతే తనకి మనకి మంచిదని చెప్పు తనకి. వేద, ఒక్కసారి నేను చెప్పేది వినమను, ఆ తర్వాత మీ ఇష్టం. నీతో అలా తప్పుగా ప్రవర్తించడం తప్పే, కానీ తాగిన మత్తులో ఏదో తప్పుగా ప్రవర్తించాడు, కావాలని కాదు. అతని తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోమని చెప్పు, ప్లీజ్. దాన్ని క్షమించొద్దమ్మా. పావుకి పాలు పోసి పెంచినా అది విషాన్నే కక్కుతుంది. అంత మాట అనకండి. కావాలంటే అభిని తెచ్చి మీ అందరికీ క్షమాపణలు చెప్పేస్తాను. వద్దమ్మా, నీకో దండో, నీ క్షమాపణలకు ఒక దండో. మీ ఇద్దరూ ఒకటే. రే రే వసంత్, తను తప్పు చేశానని ఒప్పుకున్నాడు కదా, కావాలంటే కాళ్ల మీద కూడా పడతా అంటున్నాడు. అంతకన్నా ఇంకేం కావాలి? ఇదిగో ఎవరికి కావాలి నీ క్షమాపణలు? గొడవ చేయటం, క్షమాపణలు చెప్పటం మీకు బాగా అలవాటైపోయింది. ముందెళ్ళెక్కడి నుంచే వసంత్ మాట్లాడు. సరే, ఆయన చేసింది తప్పే, కానీ ఇన్నాళ్ళు భరించారు. ఇంకో 5 గంటలు, 5 గంటలు ఆగితే పెళ్లి జరిగిపోతుంది. ఈ పెళ్లి జరగకపోతే ఆదిత్య జీవితం నాశనమైపోతుంది. ఇప్పుడు చేసుకోకపోతే తర్వాత అభి నా మాట వింటాడో లేదో తెలీదు. చెప్పు వసంత్. చిత్ర, నువ్వైనా చెప్పు. ఈ పెళ్లి కోసం నేను ఎన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నానో నీకు తెలుసు. ఇప్పుడు జరగకపోతే నా జీవితం రోడ్డు పాలవుతుంది. చెప్పు చిత్ర, ప్లీజ్. నువ్వు ఎంత చెప్పినా ఇక్కడ ఎవరు కరిగిపోరు. పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. వెళ్ళు. అత్తయ్య, ఇప్పుడు మా పెళ్లితో వాళ్ళ పెళ్లి జరగకపోతే అభి మాలవికని పెళ్లి చేసుకోడు. చేసుకోకపోతే చేసుకోకపోని, ఆ పెళ్లితో నీకేం సంబంధం చిత్ర? మన వసంత్ అక్కే కదా బావగారు, అంటే నా ఆడపడిచే కదా. తను బాగుంటేనే కదా మేము సంతోషంగా ఉండేది. మీ అందరికీ చేతులెత్తే దండం పెడుతున్నాను. ఆయన చేసిన తప్పుకి నన్ను శిక్షించకండి. ఇప్పటికే ఒకసారి నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. నా బిడ్డ నాకు కాకుండా పోయింది. నా కొడుకు జైలు పాలయ్యాడు. వాడిప్పుడు పూర్తిగా మారిపోయాడు. అభి కూడా తన మనసును మార్చుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఈ ముహూర్తం మిస్ అయితే మళ్ళీ నా పెళ్లి జరగదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మనం అనుకున్నట్టే 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరగనివ్వండి.
ప్లీజ్. వేదా